నమస్కారం సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తినిపించటం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు ఎవరికైనా సరే కనుదిష్టి ఎక్కువగా ఉంటే శత్రుబాధలు ఎక్కువగా ఉంటే నరఘోష ఎక్కువగా ఉంటే బంగాళదుంపలు ఉడికించి చల్లార్చి కొద్దిగా ఉప్పు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి దానివల్ల కనుదిష్టి తగ్గిపోతుంది అలాగే జాతకంలో కుజ దోషం వల్ల కానీ ఇంకా ఇతర దోషాల వల్ల కానీ పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నట్లయితే తొందరగా మంచి సంబంధం వచ్చి పెళ్ళి నిశ్చయం కావాలంటే గోమాతకు టమోటాలు ఆహారంగా తినిపించాలి అలాగే వివాహమై చాలా కాలమైన సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే జాతకంలో ఉన్న సంతానపరమైన దోషాలను తగ్గింపజేసుకొని తొందరగా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే వీలైనప్పుడల్లా గోమాతకు వంకాయల ఆహారంగా తినిపించాలి తీవ్రమైన ఉంటే ఆ శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవాలంటే దోసకాయ ముక్కలు సకల దేవతా స్వరూపమైన గోవుకు ఆహారంగా తినిపించాలి చాలామందికి మనోధైర్యం తక్కువగా ఉండటం వల్ల ఏ పనిలో విజయాన్ని సాధించలేరు మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని దేన్నైనా సాధించగలమన్న నమ్మకం రావాలంటే వీలైనప్పుడల్లా గోమాతకు బెండకాయలు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అలాగే మానసిక అశాంతి ఎక్కువగా ఉంటే మానసిక అశాంతి తగ్గిపోయి మానసికంగా ప్రశాంతత కలగాలంటే దొండకాయలు గోవుకు ఆహారంగా తినిపించాలి వ్యాపారపరంగా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటే తొందరగా వ్యాపారంలో లాభాలు రావాలంటే క్యారెట్ ఆవుకు ఆహారంగా తినిపించాలి అలాగే బీట్రూట్ కానీ పాలకూర కానీ తోటకూర కానీ గోవుకు ఆహారంగా తినిపించినట్లయితే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే ఉద్యోగంలో తొందరగా పదోన్నతి లభించాలంటే ఉద్యోగంలో గుర్తింపు గౌరవం లావాలంటే వీలైనప్పుడల్లా గోమాతకి అరటి పండు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా వృత్తిలో చాలామందికి నిలకడ తక్కువగా ఉంటుంది తరచూ వృత్తులు మారుతూ ఉంటారు ఈ వృత్తిలో నిలకడ అనేది రావాలంటే ఐదు గంటల పాటు ఉలవలు నానబెట్టి ఆ నానబెట్టిన ఉలవలు వీలైనప్పుడు ఆవుకు ఆహారంగా తినిపించాలి దీనివల్ల వృత్తిలో తొందరగా నిలకడ అనేది వస్తుంది అలాగే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాల కోసం చూస్తున్న తరుణంలో అనేక మార్గాలలో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ఐదు గంటల పాటు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆ నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించాలి అలాగే కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే ఐదు గంటల పాటు నానబెట్టిన కందులు వీలైనప్పుడు గోవుకు ఆహారంగా తినిపించాలి విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించాలంటే ఐదు గంటల పాటు నానబెట్టిన పెసలు గోవుకు ఆహారంగా తినిపించాలి అదేవిధంగా ఉద్యోగం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు తొందరగా ఉద్యోగం రావాలంటే గోధుమ పిండి బెల్లము కొంచెం నీళ్లతో తడిపి దాన్ని వీలైనప్పుడల్లా ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా కోర్టుపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు కోర్టు సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే శనగపిండి బెల్లము కొద్దిగా తడిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి అలాగే ఎవరైనా సరే నానబెట్టినటువంటి మినప్పప్పు ఆవుకు ఆహారంగా తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మినుములు బెల్లము ఈ రెండూ కూడా గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉన్నట్లయితే ప్రాప్తిని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు ఇలా సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని తినిపిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపించిన తర్వాత గోమాతకు నమస్కారం చేసుకొని తోకకు నమస్కారం చేసుకొని గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఒక శ్లోకం చదువుకున్నట్లయితే విశేషంగా గోమాత అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మాతర సర్వభూతానం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతానిత్యం గావ కార్య ప్రదక్షిణా అంటే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నమస్కారం చేసుకుంటున్నాను నాకు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి కావాలని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం అంతటి శక్తివంతమైనటువంటి గోమాతకు ప్రదక్షిణలు చేసేటప్పుడు తప్పకుండా చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటో ఇంకొకసారి ఇంకొక్కసారి మరి మాతర సర్వభూతానం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా మాకాంక్షతానిత్యం గావ కార్య ప్రదక్షిణా శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి గోమాత అనుగ్రహానికి పాతులుకండి స్వస్తి